హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేను కూడా బాగున్నా నాన్న, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. దోనగిరి వచ్చాను. దోన పక్కనే, అదిగో దోన, దోన పక్కనే అన్నమాట. ఇది దోన పక్క సేను. ఇప్పుడు చేలల్లో ఎవరిని దిగనివ్వట్లేదు నాన్న. ఈ మా జూన్ 7వ తారీఖున శనివారం నాడు ఇదే వర్షం పడింది కదా, ఆ వర్షం వలన 7, 8 2 రోజులు పడింది, శనివారం శుక్రవారం కూడా. అందుకని జనాలు రానివ్వట్లా, ఎందుకంటే పొలాలు తొక్కేస్తారా గట్టి పడిపోద్దని. ఇవా అక్కడ గోల్డ్ మైనింగ్, అక్కడ ఆ కొబ్బరి చెట్లు ఉన్న దగ్గర ఈ ఈ తాటి చెట్టు ఉన్న పొలం ఇది. కానీ ఈ పొలాల్లో మరి ఎవరు తిరగట్లా, ఊరుకోవట్లేదే, ఏమో తెలియదు. నేనైతే వచ్చా చూద్దాం, కొంతవరకు చూసి అప్పుడు చెప్తాను. అదిగో ఆ చివరి ఎవరో ఇద్దరు కనపడుతున్నారు. అదిగో దోన, అదిగో ఆటో ముగ్గురు వస్తున్నారు. అక్కడేమో రైతు ఉన్నాడు, నాగలు దున్నుతున్నాడు. అయిగో ఎడ్లు. చూద్దాం ఎవరినా ఏమి అనకపోతే ఇంకా మన వాళ్ళని పిలుచుకొస్తా. సరేనా? ఈ దొనకాల నాకు దొరికిన వజ్రం అని చెప్పాను కదమ్మా, ఆ ఏరియాలో అన్నమాట ఇది. అయ్యో అక్కడేమో ఆ రాయి కనపడుతుంది కదా, ఆ రాయి దగ్గర నాకు దొరికింది. ఈ చిన్నది 1500కి అమ్ముకున్నాను అన్నాను చూసారా, అది ఇక్కడ దొరికింది. ఈ ఏరియాలో ఎక్కడ మొత్తానికి గుర్తు రావట్లే. ఆ చిన్నది కదా, అది అవునా కాదా అన్నట్టుగా ఏరియా అదే వజ్రం అయింది. అంత గుర్తుంచుకోలే మొత్తానికి ఈ ఈ బారిన ఎక్కడో కానీ. అప్పుడు ఇంత ఇదిగా తీసలేదు, ఊరికే చిన్న కాలువలాగా ఉండేది, ఇంత పెద్దగా లేదు. ఇంకా అది కూడా పెద్దగానే ఉంది. ఇప్పుడు ఈ 8 సంవత్సరాల క్రితం ఇష్ట లేదు. అదే ఇంకా పైకి వెళ్తేనే రోడ్లు అని చెప్పాను కదా, ఆ రోడ్లు అన్నీ అటు ఉంటాయి. ఆ పొదలు దాటిన కాడి నుంచి కెంబర్ లైట్ రాళ్ళన్నీ తిరుగు చెప్పాయా బాబు? ఎప్పుడు వచ్చావు? ఏమన్నా సరేమ్మా. బాబా అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నాన్న. కానీ పొలాల్లో మట్టికి అసలు రావద్దులే, అసలు దొన్నగిరి రావద్దే కా, అసలు నాకే ఇసుక పుట్టింది. ఇదిగో మొత్తం నేను తిరిగిన ఏరియా ఇక్కడైతే తిరగచ్చు, ఇక్కడ ఎవరో ఏమన్నారు. ఆ రెడ్ షర్ట్ అయినా నాగార్జున సార్లు బాబు, మన సబ్స్క్రైబరే. వీళ్ళేమో రైతులు, వీళ్ళు కూడా ఏరుకుంటా వచ్చారన్నమాట. ఏ కెమెర లైట్ రాళ్ళు ఇవన్నీ ఏ దొంగ దగ్గర. కానీ ఇటువంటి కెమెర లైట్ రాళ్ళు మనం ఎక్కడ చూసినా దొరకవు బాబు. ఒకవేళ ఇంకెక్కడ అట్టంటి రాళ్ళు ఏమన్నా ఉంటే చూపిస్తుండి. ఇట్లాంటివి అంటే ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి, అశోకశిలా శాసనం దగ్గర ఉన్నాయి, మళ్ళీ వజ్రకారూరులో ఉన్నాయి. ఆ హోళ్ళు ఉన్నాయి మట్టికి ఇక్కడే కనపడ్డాయి అన్నమాట, చాలా బాగా కనపడతాయి. ఇటువంటి ఏంటి చాలా చోట్ల ఉంటాయి. అశోకశిలా శాసనం దగ్గర ఇంకా బాగా ఉన్నాయి. ఈ పొలాల్లో ఇక్కడ ఈ బంజరు భూములు అయితే ఈ రాళ్ళు ఉన్న ఏరియాలో చాలా పొలం ఉంది. ఇక్కడ ఏరుకోవచ్చున్నా ఎవరేమన్నారు. కానీ అన్ని చోట్ల ఉంటాయంటారు, కానీ ఇటువంటి మట్టికి ఏ నేనైతే చూడలేదు నాన్న. మీకేమైనా కనపడితే కొంతమంది చెప్పండి కామెంట్లో. కానీ ఇటువంటి కెంబర్ లైట్ల మట్టికి చాలా అరుదు.
ఇటువంటి మట్టికే ఉంటాయి. ఇక చూపిస్తున్నాను సరే, ఇటువంటి అయితే కొన్ని చాలా చోట్ల ఉన్నాయి. జోనగిరి చాలా వరకు ఉన్నాయి, వజ్రకాడూరులో కూడా ఉన్నాయి. కానీ ఇటువంటి మట్టికే ఉంటుందా? మళ్ళీ ఈ హోల్స్ ఉన్నాయి మట్టికే ఉండవు ఎక్కడ, నాకు కనపడలా. ఈ జోనగిరిలోనేమో కనపడ్డాయి, ఇంకెక్కడ కనపడితే చెప్పండి నాన్న. వీళ్ళ మన సత్వయపరులు నాన్న, అందుకనే వీళ్ళని అడుగుతా కానీ అందరిని అడగను. మన సత్వయపరులనే అడిగేది నేను. బాబు మీరేవరు నాన్న? హైదరాబాద్. ఎక్కడ? ఎప్పుడు వచ్చారు? మీరు బాబు? మీరు ఎప్పుడు వచ్చారు? మీరు నాన్న? మీరు బాబు? ఆహా, అందరూ బాగానే వచ్చారు. జాగ్రత్తగా ఎదుర్కొన్నాను. చూశారు కదా, పక్కనకి వెళ్ళిపోయాడు ఒక అతను. అతనికి ఇష్టం లేనప్పుడు వాళ్ళని మాట్లాడిస్తున్నా అనమాట. ఇప్పుడు ఎవరైనా మనం మాట్లాడతాం అన్నోడు తెలిస్తే మాట్లాడతా, కానీ అందరితో మన తెలవని వాళ్ళని వాళ్ళని అడగను. మనకు తెలిసిన వాళ్ళు అంతవరకే. మాట్లాడలే వాళ్ళని, సిగ్గుపడే వాళ్ళని వాళ్ళని తీయను. ఏదైనా ఇష్టం ఉండాలి, ఇష్టం లేకుండా తీయకూడదు. అది నా ఇదన్నమాట. అందుకనే డైరెక్ట్ మనవాళ్ళతోటే మాట్లాడతా. ఇది కూడా దొండ పక్కనే నాన్న. ఇందాక ఫస్ట్లోనే అటు పక్కన చూపించాను, ఇదేం ఇటు పక్కన. ఈ రైతుని అడిగి దిగామన్నమాట మేము వాళ్ళ పొలంలో. సరే ఏరుకోండి బాబు అన్నాడు, ఏరుకుంటున్నాము. కానీ ఎక్కడ చూసినా రైతుల మట్టికి ఎవరినా రానివ్వట్లేదు నాన్న. వాళ్ళ వెళ్ళమన్నప్పుడు మట్టికి మెదలకుండా వచ్చేయండి. ఎందుకు ఏంటి అని వాళ్ళని అడిగితే ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి. వాళ్ళతో మాట్లాడిపించుకోవద్దు నాన్న. ఈ వజ్రం మొన్న 4 రోజుల నాడు దొరికిందంటున్నాన. 20 లక్షలకు అమ్మారంట. మాకైతే తెలియదా, మీరందరూ సబ్స్క్రైబ్ లైక్లు చేయండి.